తీసుకెళ్ళి మళ్ళీ చూపియండి వాళ్ళు కరీంనగర్ బంగారు కొండలు అందరూ ఇప్పుడు ప్రియదర్శి ఇంకో బంగారు కొండ ప్రియదర్శి విల్ స్పీక్ నమస్తే ఇదేం జనాలు పై నాకు అసలు నమ్మబుద్ధి అయితే నిజంగా ఇంతమంది జనాలు వచ్చిరా నాకు నిజంగా ముందు కరీంనగర్ ఏందనా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరు ఇక్కడికి వచ్చి మా సినిమాను చూసి మీరు అందరు ఇటు దాకా వచ్చారు నిజంగా మీకు సలాం చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి సార్ ముందుగా మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి అట్లాగే రసమై బాలకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ వేడుకని మీరు ఈ విజయోత్సవ వేడుకని మా కోసం అరేంజ్ చేసి మాకు ఇట్లాంటి సత్కారాన్ని అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా ఎందుకంటే ఒక పొలిటికల్ కమిట్మెంట్ తోటి ఎంత సోషల్ చేంజ్ తీసుకురావచ్చో ఇవాళ మీరు నించోని ఇట్లా ఇంతమంది మీ బలగాన్ని తీసుకొచ్చి మా బలగం చిత్రం యూనిట్ మొత్తానికి మీరు అందిస్తున్న ఈ సత్కారం నిజంగా మేము మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి చాలా చాలా థ్యాంక్స్ కమలాకర్ గారికి అట్లాగే బాలకృష్ణ గారికి మీ బృందాన్ని మొత్తానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అట్లాగే ఇవాళ అంటే ఇందాక అక్కడ ఎంట్రన్స్ ఇట్లా బ్రిడ్జ్ దాటకుండా ముందుకు వస్తుంటే యాదకొచ్చింది నాకు పదేళ్ల కింద నా ఫస్ట్ సినిమా షూట్ చేయడానికి నేను కరీంనగర్ వచ్చిన ఎల్ఎండి కాలనీ యాదకున్నది ఎవరు ఎల్ఎండి కాలనీ మనదే మనదే ఆడదే షూట్ చేసినాము స్టార్ట్ లోవర్ మానేర డ్యామ్ కింద ఆడ షూట్ చేసినాము తర్వాత ఇవాళ బల్గమ్ సినిమా లాంటి ఒక సినిమా మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ఒక చాలా లేదు అయితే లేదు భయ్ ఇట్లెట్లయింది అసలు నాకు అర్థమైతే లేదు ఏం చేశారు మీరు సినిమా అని సినిమా చూడరు అంటే మీరు ఓన్ చేసేసుకున్నారు ఇందాక కమలాకర్ సార్ కూడా మా అందరినీ అత్తయ్యారా పెద్ద కొడుకురా చిన్న కొడుకు ఓ ఆడ నించో పో ఆడ కూసో నువ్వు వచ్చిపోయి మమ్మల్ని ఏడిపించినావు ఇట్లా మాట్లాడుతుంటే కమలాకర్ సారు ఒక మినిస్టర్ లా కాదు మా టీం మెంబర్ లాగా నించోని మమ్మల్ని అందరినీ ఎంతో మందికి సాధ్యం ఇది ఏ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు మా తల్లిదండ్రులు ఇక నన్ను కానీ దా తీసుకొచ్చారు నిజంగా ఇది చాలా గొప్ప గొప్ప థింగ్ సార్ మేము ఎప్పుడు మర్చిపోలేము అట్లాగే ఈ ఎంతోమంది ఇందాక వేణు అన్నట్టు ఎంతోమంది కళాకారులు ఎంతోమంది మాలాంటి కళాకారులు ఇవాళ ముందుకు రాగలిగర్రు ఎందుకంటే ఈ సినిమా అంటే తెలుగు సినిమా సప్త సముద్రాలు దాటి వాళ్ళ ఆస్కర్ దాకా పోయి ఆస్కర్ కూడా తెచ్చుకున్నాం మనము నిజంగా చాలా గొప్ప విషయం అది అట్లనే మన మన ప్లేస్ మన ప్రాంతం మనది మనది కథలున్న ఒక బంగారు గని ఎంతమంది కథలు తోగుంటే అన్ని కథలు వెళ్తే ఈడికెళ్ళి ఎంతమంది కావాలంటే అంతమంది కళాకారులు వెళ్తారు వీడికి వెళ్ళి అండ్ వాళ్ళందరినీ మీ భుజాల మీద పెట్టుకొని మీరు అందరు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ నన్ను ఇట్లా పోస్టర్ వేసి హీరో హీరో అంటారు కదా మీ భుజాల మీద నించోని చెప్తున్నా నేను ఇప్పుడు హీరో ఈ సినిమా చేసిన నేను మజాగా నిజంగా చాలా 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 గర్వంగా ఉంది సో అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నా నా దర్శకుడు నా అన్న వేణన్న నా నిర్మాతలు హర్షిత్ గారు హన్సిత గారు మా పెద్ద మేము పెద్ద ఆయన పిలుస్తాం అందరిని ఇట్లా మా దిల్ రాజు గారు శిరీష్ గారు ఇక్కడే ఉన్నారు ఫోటో వస్తా ఆగండి వస్తుంది మల్ల జూడూరి శిరీష్ గారు సార్ అదే శిరీష్ గారే చెప్తున్నా సో థ్యాంక్ యూ మా ప్రొడక్షన్ టీం అందరికీ నా చిత్ర బృందం యూనిట్ అందరికి కూడా స్పెషల్ మెన్షన్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రత్యేక కృతజ్ఞతలు పోలీస్ డిపార్ట్మెంట్ గారికి వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఇవాళ హెల్ప్ చేసి ఇక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ ఐ లవ్ ఆల్ సో మచ్ మిమ్మల్ని ఈ పాత్రని మేము మర్చిపోలేము పొట్టి పిల్లల్ని కూడా మర్చిపోలేబోతున్నారు వాళ్ళు అందుకే